విశాఖపట్నం జిల్లా సభవరం మండలం తెలుగుదేశం పార్టీకి చెందిన జెడ్పీటీసీ అభ్యర్థి గండి రవికుమార్ ప్రచార కార్యక్రమాన్ని మొగలిపురం గ్రామం నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డ్రింకింగ్ ప్రాబ్లం లేకుండా వాటర్ చేయడం జరిగింది. మరి ఇవాళ సభవరం మండలకి ఇచ్చినటువంటి ఏదైతే టీమ్ మన మినరల్ వాటర్ పెద్ద ప్రాజెక్ట్ అసోపేట్లో ప్రారంభమై కాంట్రాక్టర్ పని ప్రారంభిస్తే జనం పంపించారు. గ్రిడ్ వాటర్ గ్రిడ్ ఏదైతే లోకేష్ గారి టైంలో వాటర్ గ్రిడ్ మంజూరు అయింది. మరి సభవరంలో ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది? పెట్రోల్ యూనివర్సిటీ మేము చూసారు, పార్లమెంట్లో డిస్కషన్ అయింది, 2 ఏళ్ళు అయింది, రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు, 650 కోట్లు మీ 150 కోట్లు రిలీజ్ చేసి కూడా నేను ఖర్చు పెట్టలేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పాను. మరి ఏమిటిది, ఎందుకు ఈ 2 ఏళ్ళలో ఈ ప్రభుత్వం ఈ పెట్రోల్ యూనివర్సిటీని క్లియర్ చేస్తుంటే 650 కోట్లు ఖర్చు అయి ఉంటే ఎలా ఉన్నాం? అదే రకంగా ఈవేళ ట్రీట్మెంట్ వాటర్ ప్లాంట్ ఇచ్చుంటే సేఫ్ వాటర్ వస్తే ఇంకెంత బాగుంటుంది. ఇప్పుడు పోలవరం వస్తుంది, 10 మెగావాట్ 10 టీఎంస్